మరో అంశం చూద్దాం సార్ ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన వందల కోట్ల రూపాయల అవకతవకల విచారణపై ఏపీ సీఐడీ స్పీడ్ పెంచింది ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసాలపై సోదాలు చేపట్టింది హైదరాబాద్ లోని అతని ఇళ్లపై సోదాలు చేసి సంబంధిత ఆధారాలు సేకరిస్తోంది 2015 లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి రాష్ట్రవ్యాప్తంగా 6 క్లస్టర్లను అనుమతించింది సుమారు 37000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10% వాటా 370 కోట్లను ప్రభుత్వం భరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలిపింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పేరుతో రికార్డుల్లో భారీగా ఖర్చు చేసినట్టు చూపించి 241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా తరలించినట్టు తేలింది అయితే ప్రభుత్వ తీరును టీడీపీ తప్పుబడుతోంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకే కుట్రలు పన్నుతున్నారంటూ పయ్యావుల కేశవ మండిపడ్డారు ఇంతకీ స్కిల్ డెవలప్మెంట్ లో ఏం జరిగింది నిధుల గోల్మాల్కు కారణం ఏంటి దీనిపై టీడీపీ చేస్తున్న వాదనలో నిజం ఉందా సరణడి తెలుసుకుందాం సరే టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను అడ్డుపెట్టుకొని అంటూ టీడీపీ నేతలు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకటి ప్రభుత్వంలో ఉన్న వారు రాజకీయాలకు అతీతంగా అవినీతి అవినీతిగా చూడాలి అది ప్రతిపక్ష సంబంధం ఉన్న వాళ్ళైనా అధికార పార్టీ సంబంధం ఉన్న వాళ్ళైనా అవినీతికి రాజకీయ రంగు పొందే కార్యక్రమం ఎక్కడా జరగదు కానీ దేశంలో సహజం అధికార పార్టీలకు సన్నిహితంగా ఉన్నవారు ఇలాంటి కేసుల నుంచి విచారణ నుంచి సులభంగా తప్పించుకుంటారు అసలు వాళ్ళపైన సాధ్యమైన మేరకు జరగవు అధికారంలో లేని వాళ్ళపైన జరుగుతాయి ఇది అందువల్ల ఇలాంటి అనుమానం ఇక్కడ కూడా రాక తప్పదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది కదా చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్న అధికారిపై కదా అది అందువల్ల ఇది రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారా అన్న అనుమానము కలగకపోదు ఆరోపణ రాకపోదు అందువల్ల ప్రభుత్వం మరింత కాషియస్ గా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇది రాజకీయ లక్ష్యంతో రాజకీయ కక్షతో చేస్తున్నది కాదు ఇది మేము దీన్ని అవినీతి అవినీతిగానే చూస్తున్నాము అందుకనే చట్టంలో న్యాయశాస్త్రంలో సూత్రం జస్టిస్ ఇవ్వడమే కాదు జస్టిస్ ఇచ్చినట్లు కూడా కనిపించాలి అందువల్ల ఇందులో రాజకీయ పక్షపాతం లేదు అనేది చెప్తే సరిపోదు విచారణ ప్రక్రియ కానీ అన్ని కూడా పారదర్శకంగా రాజకీయ పరమైన పక్షపాతాలకు అతీతంగా జరిగింది అన్న కాన్ఫిడెన్స్ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిపై అయితే అదే సమయంలో ప్రతిపక్షానికి సంబంధం ఉన్న వారిపైన ఎవరిపైనా విచారణ జరపకూడదా అంటే ఈ కేసుతో స్పెసిఫిక్ గా చెప్పండి ఎందుకంటే ఈ కేసు విచారణ జరగంది మనం ఇక్కడ కూర్చొని పారలల్ ట్రయల్ మీడియాలో జరపకూడదు ఎప్పుడు కూడా కోర్టుల్లో జరగాల్సిన విచారణ టీవీ ఛానల్లో జరగకూడదు దీన్ని మీడియా ట్రయల్ అంటారు అంటే మనమే డిసైడ్ చేసి ఎవరు దోషి ఎవరు నిర్దోషి ఎవిడెన్స్ లో మనమే ఆ వ్యాఖ్యానించి మనం తీర్పులు చెప్పకూడదు చాలా సందర్భాల్లో కోర్టుల కన్నా ముందు మీడియా తీర్పు చెప్తుంది మీడియా రిపోర్ట్ చేయాలి తీర్పులు చెప్తుంది సో ప్రజల ముందు సమాజం ముందు ఈవెన్ కోర్టుల ముందు కూడా తనకు తెలిసిన తనకు దొరికిన సమాచారాన్ని పెట్టాలి అదే సమయంలో జడ్జిమెంట్లు ఇచ్చి తీర్పులు చెప్పి మనమే శిక్షలు ఖరారు చేయడం అందువల్ల ఈ కేసులోని పూర్వపరాలను మాట్లాడండి ఎందుకంటే ఆ కేసు విచారణ కోర్టులు ముందు జరగాలి దానికి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సిఐడి సేకరించినటువంటి సమాచారం కానీ లక్ష్మీనారాయణ వాదనలకు కానీ ఇవన్నీ కోర్టు పరిధిలో ఉండగా మన చేతిలో సమాచారం లేకుండా మన కంక్లూజన్ కు రాకు అందువల్ల విత్ స్పెసిఫిక్ టు దిస్ కేస్ కాకపోయినా జనరల్ గా చూసినప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఏదైనా అవినీతికి పాల్పడ్డారు వారిపై విచారణ జరపతను అనగ్రమా వారు ప్రతిపక్షంగా ఒకవేళ విచారణ జరిపితే అది రాజకీయ కక్ష అవుతుంది కదా అందువల్ల విచారణ జరపదండి ఓన్లీ అధికారంలో ఉన్న వారిపైన ఎలాగో జరుపు ఎందుకంటే వారికి అస్మదీయులు వారు పోనీ ప్రతిపక్షంలో ఉన్న తస్మదీయుల మీద జరుపుదామంటే అది రాజకీయ కక్ష అనుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ కేసులు మాత్రమే విచారణ జరుపుతారు ఇక రాజకీయాలు ఉంటే కూడా వదిలేయాలి అది అధికారంలో ఉంటే ఎలాగో వదిలేస్తారు ప్రతిపక్షంలో ఉంటే కూడా వదిలేయాలి అంటే కూడా కరెక్ట్ కాదు కదా అందువల్ల వ్యవస్థలో అవినీతి అవినీతిగా చూడాలి దీనికి పొలిటికల్ యాంగిల్స్ పొలిటికల్ కలర్స్ అద్దకుండా చేయాలి ప్రొఫెషనల్ గా జరగాలి లేకపోతే ఈ
ఈ కేసు నిలబడవు నువ్వు కక్షతాలింపుతో చేస్తే పోలీసులు చెప్ప ఫైనల్ కాదు కదా అది మళ్ళీ కోర్టులో పోతుంది హైకోర్టు పోతుంది సుప్రీం కోర్టు పోతుంది ఈలోగా అధికారం వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఫైనల్ గా శిక్షలు వేయలేకపోవచ్చు కానీ ఈలోగా వాళ్ళని హరాస్ పాత్ర చేయొచ్చు అందుకే ఇలాంటి వాటిలో ప్రాసెస్ ఇది పనిష్మెంట్ అంటారు సో ఈ ప్రక్రియ పెద్ద శిక్ష ఆఖరి శిక్ష పడుతుందా లేదా ఎవరని చెప్పలేదు ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఇది పనిష్మెంట్ గా మారు సరే మొత్తంగా ఈ అధికారులు బలవుతున్నారంటారా అంటే అప్పట్లో ఆయా ప్రభుత్వాల్లో పనిచేసిన అధికారులు ఈ ప్రభుత్వం మారేసరికి అధికారులు టార్గెట్ అవుతున్నారంటారా ఈ ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో అధికారులు బలవుతున్నారంటారా ఈ విషయంలో అధికారులను టార్గెట్ చేశారు అచ్చెన్నాయుడు అధికారి అచ్చెన్నాయుడు ఇప్పుడు మీకు ఆ కేసులో మీకు అచ్చెన్నాయుడు అరెస్ట్ కూడా చేశారు కదా రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు కదా కేవలం అధికారులనే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే పొరపాటు సో టార్గెట్ అవుతున్నప్పుడు ఆ రాజకీయ నాయకులతో అధికారులతో లింక్ ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకుడు అకౌంటబిలిటీ కన్నా అధికారుల అకౌంటబిలిటీ ఎక్కువ ఉండాలి ఎందుకు ఉన్నారంటే అల్టిమేట్ గా ఫైళ్లు సంతకాలు పెట్టేదంతా వాళ్ళే పొలిటీషియన్స్ కొన్నిసార్లు రిటర్న్ గా ఉంటాయి కొన్నిసార్లు ఓరల్ గానే ఉంటాయి అందువల్ల ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు పొలిటీషియన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది సో మేము ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఓరల్ గా ఇంకో ఫైల్ పెట్టు అని చెప్తారు తెలివైన అధికారం అయితే తప్పున్నప్పుడు చెప్పాలి సార్ నేను పెట్టలేను ఇంకా ఈ ఫైల్ పైన మీరు రాయండి నేను పెడతాను పుట్ ఆఫ్ ద ఫైల్ అని పెడితేనే నేను పెడతాను అంటే సహజంగా అలా ఉండదు సిస్టమ్ ఎలా ఉంటుందంటే మంత్రి ఆ పలానా ఫైల్ పెట్టండి అని అనుకోండి సార్ నేను పెట్టలేను మీరు రిటర్న్ గా రాస్తేనే నేను పెడతాను సెక్రటరీ అడగలరా అలా అంటే ఆ సెక్రటరీ ఆ పదవులు ఉండగలరా ఇంకెక్కడికో బదిలీ చెప్తాడు కొన్నిసార్లు ఇన్కొల్యూజన్ జరుగుతుంది అంటే అధికారులు రాజకీయ నాయకులు కొల్యూడ్ అయి అవినీతి పాల్పడుతుంది మళ్ళీ కూడా చెప్పేది ఈ కేసుకు సంబంధం ఉంది అని చెప్పడం లేదు నేను జనరల్ సర్కమ్స్టాన్సెస్ చెప్తున్నాను రెండోది ఉంది ఇన్ గుడ్ ఫేత్ జరుగుతుంది అంటే మంత్రి గారు అన్నారు కదా అని అధికారి ఫైల్ పెట్టచ్చు అధికారిపై నమ్మకంతో మంత్రి కూడా సైన్ చేయించుకుని సార్ దాని పూర్వపరాల లోపాలకు వెళ్ళకుండా మంత్రులు కూడా సైన్ చేయొచ్చు సో ఇది ఇన్ గుడ్ ఫేత్ జరుగుతుంది మూడోది ఏంటంటే ఇన్ డ్యూ టు ప్రెషర్ జరుగుతుంది అంటే తన అధికారికి ఇష్టం ఉండదు అధికారి ప్రొటెస్ట్ కూడా చేస్తారు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడితో ఒప్పుకోవాల్సి రాజకీయ నాయకులు కానీ పై అధికారులకు కానీ ఇది మూడో రకమైన ఉంది సో అందువల్ల మనకి ఇది ఏదైనా జరగచ్చు అధికారులు రాజకీయ నాయకుల విషయంలో ఇన్ కొల్యూజన్ జరగచ్చు ఇన్ గుడ్ ఫేత్ జరగచ్చు డ్యూ టు ప్రెషర్ జరగచ్చు ఈ నాలుగు కానప్పుడు కొంతమంది వీటన్నిటిని అధిగమించి కూడా నేను సంతకం పెట్టనని చెప్పేసి చేస్తాను లేదు ఆ ఫైల్ నోటింగ్ మీద చాలా క్లియర్ గా తమ అభిప్రాయం రాస్తారు అధికారులకు ముఖ్యంగా సివిల్ సర్వీస్ అధికారులకు అధికారం ఉంటుంది సో ఫైల్ నోటింగ్ పైన ఇందులో ఇది తప్పుంది ఇది చట్ట విరుద్ధము ఇది అవినీతికి దారితీసింది తీస్తుంది నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని ఫైల్ నోటింగ్ లో పెడతాడు సో అప్పుడు అతను రేపు తర్వాత ఏమైనా జరిగినా కూడా తప్పించుకోగలడు చూడండి నేను ముందే చెప్పాను బట్ నేను చేయగలిగింది ఏమన్నది పై అధికారులు నిర్ణయం తీసుకున్నారు మంత్రులు నిర్ణయం తీసుకున్నారు ఒక అధికారిగా నేను ఆపలేను కదా దీన్ని కేబినెట్ నిర్ణయం సో అప్పుడు నిర్ణయం ఎవరు తీసుకున్నారో వారే అకౌంటబుల్ అవుతారు వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది అంటే వెరీ హానెస్ట్ అండ్ వెరీ కాంపిటెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఓపెన్ గా ఫైల్లో రాసిపడేస్తారు జరిగే జరుగుతుంది అయితే అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండరు అది సమస్య సరే అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ని వదిలేసి ఇప్పుడు డైరెక్టర్ని మాత్రమే టార్గెట్ చేయడం ఇది రాజకీయ కుట్రగానే భావిస్తున్నాం అంటూ పయ్యావుల కేసు అన్నారు సార్ నేను ముందే చెప్పాను కదా కేసు పూర్వాపరాల్లోకి ఇప్పటికిప్పుడు వెళ్ళలేము దానికి రీజన్స్ ఏంటో మీ దగ్గర లేవు నా దగ్గర లేవు ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు ప్యానల్ లో అలా అన్నప్పుడు మనం ఎలా మాట్లాడగలంటే అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా లక్ష్మీనారాయణ నివాసంలో రైట్ చేయడం కూడా విడ్డూరంగా ఉందంటూ కూడా పయ్యావుల కేసు అన్నారు సార్ ఏమిటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి అంటే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఇట్లా ఇవన్నీ గైడ్ లైన్స్ పాటించకుండా విల్ హావ్ టు సీ ఇట్ అని ఇన్ డీటెయిల్ గా చూస్తే తప్ప మనం కామెంట్ చేయలేము ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి మరి ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యారా లేదా ఒకవేళ ఫాలో కాకపోతే తప్పే కదా అనుమానం ఏంటంటే